అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది యాక్షన్ ల్యాబ్ సూరజ్ సో ఈరోజు వీడియోలో మనం ఐడియా ప్యాడ్ గేమింగ్ టీ ల్యాప్టాప్ గురించి అయితే తెలుసుకుందాం ప్రీవియస్లీ మనం ల్యాప్టాప్ గురించి అయితే చేశాము డెల్ చేశాము ఆసూస్ చేశాము హెచ్పీ చేశాము అండ్ మోర్ ఓవర్ బేసికల్గా నేనైతే చాలా సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈరోజు ఏంటంటే ఐడియా ప్యాడ్ గేమింగ్ టీ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను సో ప్రీవియస్లీ చేసిన వీడియోస్లో మనకి ల్యాప్టాప్ ప్రైజెస్ అబౌ 60,000 ఉంది అందులో గ్రాఫిక్ కార్డ్ కూడా లేదు అండ్ ఇప్పుడు చేసే ల్యాప్టాప్లో ఏంటంటే గ్రాఫిక్ కార్డ్తో పాటు వస్తుంది అండ్ తక్కువ బడ్జెట్లో కూడా ఉంది దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఐడియా ప్యాడ్ గేమింగ్ త్రీ స్లిమ్ త్రీ ఇది మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ఐఫైలో 11th generation అనమాట 11th generationలో హెచ్ ప్రాసెసర్ 11th generationలో హెచ్ ప్రాసెసర్ అనమాట 3.2 GHz అయితే ఉంటుంది మెమరీ వచ్చేసరికి మీకు 8 GB ర్యామ్ ఉంటుంది హార్డ్ డిస్క్ వచ్చేసి మీకు 256 SSD అయితే ఉంటుంది అండ్ 1 TB హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది అండ్ ఇది వైఫై 6తో పాటు అయితే ఉంటుంది ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంటుంది ఐరిస్ గ్రాఫిక్స్ ఉంటుంది అండ్ మీకు 1650 గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా 1650 గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది సో దీంట్లో ఏంటి మనకి మెయిన్ ఫీచర్స్ ఏంటి అని అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను ల్యాప్టాప్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు చూసుకోవచ్చు నేను ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ చేసుకున్నాను ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ చేశాను నేను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే లీడ్ ఓపెన్ సెన్సార్తోనైతే ఉంది మనకి లీడ్ ఓపెన్ సెన్సార్ ఇన్ ద సెన్స్ మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం ఏం ఆన్ చేయకుండానే ఆటోమేటిక్ ల్యాప్టాప్ అనేది ఆన్ అవుతుంది చూడండి ల్యాప్టాప్ అనేది ఆ డైరెక్ట్ ఆటోమేటిక్ అదే మనకు ఆన్ అయింది అండ్ మనం పవర్ బటన్ యూజ్ చేయకుండానే డైరెక్ట్ ఆన్ అయిపోయింది సో మనం షట్ డౌన్ చేసేటప్పుడు విండోస్ ఎక్స్ కొట్టి షట్ డౌన్ చేసుకుంటే అయిపోతుంది సో ఇదొక ఫీచర్ ఉంది ఈ ల్యాప్టాప్లో అండ్ మనకి కెమెరా షట్టర్ ఆప్షన్ కూడా ఉంది చూడొచ్చు మీరు కెమెరా షట్టర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకి అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇవాళ రేపు చాలామంది హ్యాకర్స్ మనకి హ్యాక్ చేయడం జరుగుతుంది సో అలాంటి ఒక ఫిజిబిలిటీ అన్న ఫీచర్ అయితే మనకి ల్యాప్టాప్లో ఉంది ఈ ల్యాప్టాప్లో ఇంకా ఏంటి అంటే మనకి ఇది 100% వెంటిలేషన్ ఏరియాతో ఉంది అండ్ 21% థర్మల్ ఏరియాతో అయితే ఉంది అండ్ 50% ర్యాపిడ్ ఛార్జ్ వితిన్ 30 మినిట్స్లో అయిపోతుంది ఇది అప్ టు మీకు 6 అవర్స్ బ్యాకప్ అయితే ఇస్తుంది అండ్ మోర్ ఓవర్ దీని ప్రైస్ పరంగా చూసుకుంటే మీరు మార్కెట్లో ఇది అరౌండ్ మీకు 52,000లో వచ్చేస్తుంది దీని 1 TB ప్లస్ 256 SSDతో పాటు కూడా ఉంటుంది అండ్ 1 TB ప్లస్ 512తో పాటు కూడా ఉంటుంది అండ్ ఇంకా ఇందులో ఏంటి అంటే మనకి రిఫ్రెష్ రేట్ కూడా మీకు హై రిఫ్రెష్ రేట్ లైక్ గేమింగ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్ అండ్ మనకి ఇది కలర్ కూడా షాడో బ్లాక్లో ఉంది అండ్ చాలా క్లీన్ అండ్ నీట్ ల్యాప్టాప్ అయితే ఉంది ఇది మనకి మీరు చూసుకోవచ్చు ఇక్కడ అండ్ దీని కనెక్టివిటీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇక్కడ ఒకటి ల్యాన్ పోర్ట్ అయితే ఉంది HDMI ఉంది టైప్ సి ఉంది అండ్ ఇది మీకు ఛార్జింగ్ పోర్ట్ అనమాట అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి మీకు 2 USB పోర్ట్లు ఉంటుంది ఒకటి ఆడియో జాక్ చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా ఇది గ్రాఫిక్ కార్డ్తో ఇచ్చాడు అండ్ 2 ఫ్యాన్స్ అయితే ప్రీబిల్ట్ లోపల ఉంటుంది మనకి 2 ఫ్యాన్స్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ మోడల్ అయితే ఉంది సో ఇది మీకు అరౌండ్ 52,000లో వస్తుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకొక వేరియంట్ అయితే ఉంది 1 TB ప్లస్ 512 GB SSD అది కూడా మన స్టోర్లో అవైలబిలిటీలో అయితే ఉంది సో ఇలాంటి ఫీచర్ ఉండి చాలా తక్కువ ప్రైస్లో అయితే ల్యాప్టాప్ మనకి చాలా తక్కువలో ఉంది 52,000లో దొరుకుతుంది సో దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా బేసికల్గా అయితే మీరు గూగుల్లో రివ్యూస్ చూసి అది చేసి ఇచ్చేసి నేనైతే వీడియో చేస్తలేను ఇది సో నేను ఫిజికల్గా యూజ్ చేశాను అండ్ మా స్టోర్లో డెమో కూడా ఉంది కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు మా స్టోర్కి విజిట్ చేసి ఫిజికల్గా మీ ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాతనే బైక్ పర్చేస్ చేయొచ్చు సో ఇది ఒక ల్యాప్టాప్ అనే కాదు చాలా బ్రాండ్స్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి సో ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే బేసికల్గా చాలామంది బడ్జెట్ ఓవర్ఫ్లో అయిపోతుంది గ్రాఫిక్ కార్డ్ లేదు ల్యాప్టాప్లో అని కొనకుండా మిస్ ఏమంటారు కొనకుండా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయే కస్టమర్స్ కూడా చాలా ఉన్నారు సో అలాంటి కస్టమర్స్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ మెయిన్ థింగ్ చాలామంది డిజైనింగ్ కానీ ఎడిటింగ్ కానీ చేయాలనుకుంటారు 1650 మీద కాదు అంటారు బట్ 1650 మీద కూడా మీరు గేమింగ్ చేయొచ్చు ఎడిటింగ్ చేయొచ్చు బేసిక్ రెండరింగ్ కూడా చేయొచ్చు మీరు వితౌట్ ఎనీ హెజిటేట్ ఎనీ ల్యాగ్ లేకుండా అయితే మనం చేయొచ్చు సో మీరు కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మా స్టోర్కి వచ్చి సో ఎక్స్పీరియన్స్ చేశాకనే మీకు నచ్చితేనే ల్యాప్టాప్ తీసుకోండి లెనోవో అనే కాదు మన దగ్గర డెల్ ఉంది హెచ్పీ ఉంది ఆసూస్ ఉంది అన్ని బ్రాండ్స్ ల్యాప్టాప్ దొరుకుతాయి సో బేసికల్గా చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ల్యాప్టాప్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు
ఫ్యామిలీ పరంగా కూడా రావచ్చు, సింగిల్ గా రావచ్చు, కపుల్స్ గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. సో మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో మా స్టోర్ మా ఆఫీస్ పేరు వచ్చేసి విశాల్ కంప్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆపోజిట్ టు సిటీసీ ఉంటుంది. ప్రీవియస్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది, అది మర్చిపోదు. బ్రాండ్ ఫ్యాక్టరీ పక్కకే మన విశాల్ కంప్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు విశాల్ కంప్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ మీరు ఒకవేళ మీకు అడ్రస్ కనుక దొరకట్లేదు అనుకుంటే నేను ఈ వీడియోలో లింక్ ఇస్తాను అడ్రస్తో పాటు, అండ్ నా నెంబర్ కూడా ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక షేర్ చేయండి. చూసుకోవచ్చు ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఉంది, ద యాక్షన్ ల్యాబ్ శివరాజ్. మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.